ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాని మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్లు అదే రోజు విశాఖకు చేరుకుంటారు. వీరితో పాటు రాష్ట్ర కేంద్ర మంత్రులు తరలివస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికార యంత్రాంగ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని మోడీ ఈ నెల 12న ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలు ప్రసంగిస్తారు. ఈ సభకు కనీసం 100,000 మందిని తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది. మల్కాపురం ప్రాంతంలోని నౌకాదళ అతిథి గృహంలో ప్రధాని బస చేస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ ప్రాంగణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించి వారికి దిశనిర్దేశం చేశారు. నగరంలోని రహదారులన్నీ పూర్తి స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. పారిశుద్ధ పరిస్థితులను మెరుగుపరచనున్నారు. బహిరంగ సభ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్, స్టేజ్ ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇంతవరకు ఖరారైన 7 ప్రాజెక్టులకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో శిలాఫలకాలను ప్రధాని మోడీ ఆవిష్కరణ చేస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అప్గ్రేడేషన్, విశాఖ రాయపూర్ 6 లైన్ల జాతీయ రహదారి, కాన్వెంట్ సెంటర్, షీలానగర్ రోడ్ల డెవలప్మెంట్, విశాఖ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్, శ్రీకాకుళం నుంచి అంగూర్ గేల్ పైప్ లైన్ల పొడిగింపు, నరసన్నపేట ఇచ్చాపురం రోడ్డు డెవలప్మెంట్, ఓఎన్జీసీ ప్రాజెక్టు అభివృద్ధి తదితర వాటిని విశాఖ నుంచే ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. వీటన్నిటి విలువ సుమారు 10,472 కోట్లు ఉంటుందని వివరించారు. మనకి గౌరవ ఎంపీ విజయసాయి గారు చెప్పినట్టు ఈ మంత్ 11th మనకి ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ రాబోతున్నారు. అండ్ 12th మనకి ఇక్కడ బహిరంగ సభలో ఇక్కడ ఇప్పటివరకు మనకు కన్ఫర్మ్ అయిన 7 ప్రోగ్రామ్స్ లాంచ్కి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. సుమారుగా 10,472 కోట్ల విలువ కలిగిన ఈ 7 ప్రోగ్రామ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు ఆయన చేతుల మీద లాంచ్ చేయబోతున్నారు. ఇంకా మనకు మేజర్గా మనకి అప్గ్రేడేషన్ ఆఫ్ ది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఒక ప్రాజెక్ట్ ఉంది. దెన్ మనకి 6 లైన్ డెవలప్మెంట్ ఆఫ్ ది రాయపూర్ టు విశాఖపట్నం ఎకనామిక్ కారిడర్ ఒకటి ఉంది. అలాగే మనకి కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ మధ్య డెడికేటెడ్ పోర్ట్ రోడ్ డెవలప్మెంట్ ఒకటి ఉంది. దెన్ మనకి రీడెవలప్మెంట్ ఆఫ్ ది విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. దెన్ గేల్ సంబంధించి శ్రీకాకుళం అంగుల్ మధ్య పైప్ లైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్రోగ్రామ్ ఉంది. దెన్ అలాగే నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా మనకి రోడ్ డెవలప్మెంట్ ఒకటి ఉంది. దెన్ ఓఎన్జీసీ యూ ఫీల్డ్ డెవలప్మెంట్ ఇన్ ది ఈస్టర్న్ ఆఫ్షోర్ అనే ప్రాజెక్ట్ కూడా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద మనం లాంచ్ చేసుకోవడానికి ఇప్పటివరకు అందిన సమాచారం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనకు ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, జీఎంసీ కమిషనర్ గారు, అలాగే ఏయూ వైస్ ఛాన్సలర్ గారు సహకారంతో, అలాగే మనకి ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాం. మరోవైపు ప్రధాని పర్యటనకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరణ చేస్తున్నారు. నగరమంతా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి.